జై శ్రీమన్నారాయణ. మనవాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ధనుర్మాసం అంతా చేసుకోవాలి అని అనుకుంటున్నాం కదమ్మా. ధనుర్మాసం అంతా ప్రతిరోజు ఖచ్చితంగా పెట్టవలసిన ప్రసాదం ఏంటి, మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతని బయటికి పంపించి ధనలక్ష్మిని లోనకి తీసుకురావాలంటే ఈ ప్రసాదం ఖచ్చితంగా పెట్టాలి, ఏం ప్రసాదం పెట్టాలి అని అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనకి 16వ తారీఖు నుంచి పెట్టడం మొదలు పెట్టేయండి సాయంత్రం మాటలు. ఏంటి అని అంటే కట్టు పొంగలి. ఇది అందరికీ తెలుసున్న విషయమే, కట్టు పొంగలి ఒకటి గుర్తుంచుకోండి. కట్టు పొంగలి మీరు ఎంత తింటారో అమ్మకి అంత ప్రసాదం చేసి పెట్టండి. తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాడేయకండి. ఏం చెయ్యాలి, ఈ కట్టు పొంగలి ఎలా చెయ్యాలి అంటే ఇందులో కావాల్సింది మీకు పెసరపప్పు, అలాగే బియ్యం, తర్వాత ఇంకొకటి ఏంటంటే జీలకర్ర, తర్వాత మీకు వచ్చేటప్పటికి మిరియాలు, నెయ్యి, తర్వాత ఉప్పు. మీరు అంటే కొంతమంది ఎగర పెట్టుకుంటాను అంటే కనుక అన్నీ బియ్యం వేసారనుకోండి, అంతంత పెసరపప్పు వేయండి. లేదు ఒక చిన్న గ్లాసు లెక్కలో చెప్తాను చూడండి, పోని ఇక్కడ వరకు మీరు బియ్యం పోసారనుకోండి, ఈ పైన అంతా పెసరపప్పు పోసుకోండి. పోసుకున్న తర్వాత దీనికి వచ్చేటప్పటికి మీరు కుక్కర్లో పెడతాను అని అనుకుంటే కనుక కుక్కర్లో పెట్టండి. కుక్కర్లో పెట్టి కడిగేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అందులో వచ్చేటప్పటికి కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం మిరియాలు మెత్తగా నూరేసేసి, నేనైతే మెత్తగా నూరేస్తానండి, నూరేసేసి ఆ పొడుము వేసి కొంచెం ఉప్పు వేసిన తర్వాత మీరు కుక్కర్ పెట్టేయండి. కుక్కర్ కానీ లేదంటే ఎగర పెట్టాలనుకున్నా కూడా మీరు చూసుకుని కొలతకు వాటర్ చూసుకుని పోసేసి పెట్టండి. పెట్టేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీకు మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత అది మూత తీసినప్పుడు ఏం చేస్తారంటే మీరు నెయ్యి, ఎంత నెయ్యి అయితే పోద్దాం అనుకుంటున్నారో కొంచెం ఎక్కువే పోయి, అంటే మీరు తినగలిగితే కొంచెం నెయ్యి ఎక్కువే పోసేసి మూత పెట్టేసి అలా వదిలేయండి. అట్లాంటి తీసుకెళ్ళి మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటున్నారో దాని దగ్గర పెట్టుకుని ఆ పూజా మందిరంలో అక్కడ పెట్టుకుని పూజ చేసేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని నివేదన చేయండి. నివేదన చేసేటప్పుడు ఏం చేయాలి, ఖచ్చితంగా అందులో తులసమ్మ వేయాలి. తులసి అదేంటి తులసి దళం అనేది అందులో వేసి అమ్మకి నివేదన చేయాలి. ప్రతిరోజు కంపల్సరిగా ధనుర్మాసం 30 రోజులు కూడా మనం కట్టు పొంగలి నివేదన చేయాల్సిందే. కట్టు పొంగలి నివేదన చేసిన ఇంట్లో కష్టాలు అనేవి ఉండవు. ఇలాగే మీకు ఇందులో ఇంకొకటి ఏంటి అంటే పెట్టడం వల్ల లక్ష్మీదేవి కలిసి రావడంలోనూ ఇందులో రీజన్ ఉంది. చూడండి, పెసరపప్పు అంటే బుధుడికి సంకేతం, బుధుడు అంటే వ్యాపార కారకుడు, ధనకారకుడు, ఇవన్నీ మనకు తెలిసిన విషయం. అందులోనూ ప్రతి ఈ మాసం వచ్చేటప్పటికి ఒక రకంగా చెప్పాలంటే బాగా చలిక్కువగా ఉంటుంది. కాబట్టి అదేంటి మన ఒంట్లో వేడి కనుక ఉన్నట్టయితే దానికి దీనికి కూడా సమపాళ్ళలో ఉండి బాడీ ఉష్ణోగ్రత అనేది సమానంగా ఉండటం అనేది ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా మటుకు రాకుండా ఉంటాయి. డౌట్ రావచ్చు, కట్టు పొంగలి పెట్టడం వల్లే లక్ష్మీదేవి వచ్చేస్తుందా అని మీరు అనుకోవచ్చు. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి, కట్టు పొంగలి పెట్టడం వలన ఇప్పుడు శీతాకాలం అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే శుభ్రంగా ముసుగేసుకుని పడుకోవాలని మనకు అనిపిస్తుంది. కానీ ఈ ప్రసాదం తినటం వలన ఏమవుతుందంటే మిరియాల వలన వేడి వస్తుంది కాబట్టి, అంటే మనకు ఒంట్లో వణుకు వచ్చేదానికి ఈ వచ్చే వేడికి సమాపానంలో ఉండటం వలన మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి తెల్లారి లేచి మళ్ళీ మనం పూజ చేసుకోగలుగుతాం. పూజ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం పని చేసుకోగలుగుతాం. పని చేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహించడం డబ్బు రూపంలోనో లేదంటే ఇంకొక రూపంలోనో ఆ తల్లి మనల్ని అనుగ్రహించడం అనేది ఉంటుంది. ఇది రీజన్. అంతేగాని ఇలా పెట్టుకుంటే ఇలా వస్తుంది అని భగవంతుడు మనకి చెప్పడానికి ఇదంతా చెప్పకుండా చెప్పారు కాబట్టి, కానీ మహానుభావులు పెద్దలు చక్కగా ఇలా వివరంగా పోసుకొచ్చి మనకి చెప్పారు కాబట్టి అది నేను చెప్తున్నాను. కానీ మనకి ధనుర్మాసంలో నెలకి నెల రోజులు ఎట్టి పరిస్థితుల్లోని ఎన్ని ప్రసాదాలు మీరు చేసినా మీకు నేను చెప్తానండి. ఎదుర కుడారాయ ఉత్సవం ఉంది, అలాగే పులిహార్లు పెట్టడం, దద్దోజనాలు పెట్టడం, ఇవన్నీ నేను చెప్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఎన్ని ప్రసాదాలు ఎన్ని పళ్ళు ఏం పెట్టినా కూడా
ఆ తల్లికి కట్టు పొంగలి పెట్టాల్సిందే. ప్రతిరోజు అమ్మవారి అమ్మలిద్దరికి స్వామివారికి కట్టు పొంగలి నివేదన చేయాలి. ఆ నివేదన చేసిన దాన్ని అంటే ఖచ్చితంగా తులసి దళం వేసే నివేదన చేయాలండి. నివేదన చేసిన తర్వాత అది మనం అందరం తినాలి, మన ఇంట్లో వాళ్ళందరం తినాలి, ఎవరికైనా కూడా పెట్టుకోవచ్చు. ఇందులో తప్పేమీ లేదు, ఎవరికైనా కూడా ఈ ప్రసాదాన్ని పంచిపెట్టుకోవచ్చు. ఇలా గనక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ తల్లి అనుగ్రహం అనేది పుష్కలంగా మన మీద ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.